సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేస్తే ఈ ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ అవుతారండి అలానే పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని మీరు క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు నా వీడియోస్ మీకు అందుతాయండి తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు నేను మీ ఆంధ్రప్రదేశ్ ఫెదర్మ్యాన్ సాయి ప్రణితి మాట్లాడుతున్నాను ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి ముఖ్యంగా మనకు మిచాంగ్ తుఫాను అనే ఒక తుఫాను వచ్చేసి రానున్న రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్ వైపుగానే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది సో అది ఏ విధంగా ఉండే అవకాశాలుంది అన్న విషయం గురించి వివరంగా ఈ వీడియోలో మాట్లాడుకుంటామండి చాలా 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 ముఖ్యమైన వీడియో దీనికోసం చాలా సమయం వేచించి చాలా సమయం వచ్చేసి వెయిట్ చేసి మీ అందరికీ నేను ముందు ఉంచుతున్నానండి సో తప్పకుండా అందరూ చివరి దాకా చూడండి ఇక్కడ మనము ప్రస్తుత వాతావరణ పరిస్థితి గమనిస్తే మనకు డిసెంబర్ ఒకటో తారీఖున అంటే ఈరోజు ఉదయానికి మనకు ఇలా మనకు వాతావరణ పరిస్థితి అనేది ఉంది ప్రస్తుతానికి మనకు బంగాళాఖాతంలో ఒక బలమైన అల్పపీడనం అనేది ఏర్పడింది గత వీడియోలో చెప్పిన విధంగానే ఒక బలమైన అల్పపీడనం వచ్చేసి డిసెంబర్ ఒకటో తారీఖున మనకు ఏర్పడుతుందని చెప్పాను సో ఎగ్జాక్ట్గా మనకేమంటే ఒక బలమైన అల్పపీడనం అనేది మనకు బంగాళాఖాతంలో ఏర్పడింది సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అంటే ఈ బలమైన అల్పపీడనం వచ్చేసి ఎలా మనకు కదిలి మన తెలుగు రాష్ట్రాల వైపుగా వస్తుంది అన్న దాని గురించి ఇప్పుడు మనం చూద్దామండి సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు మరో వారం పాటుగా వర్షాలు వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే కోస్తాంధ్ర వ్యాప్తంగా మనకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఇక చూసినామంటే వన్ ట్వంటీ ఫైవ్ కంటే ఎక్కువగా ఉంది అంటే నార్మల్గా ఉన్న స్కేల్ కంటే మనకు వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కంటే మనకేమంటే ఎక్కువగా ఉంది ఒకటేమంటే తిరుపతి జిల్లా నుంచి అప్ టు మనకు శ్రీకాకుళం జిల్లా వరకు అన్ని ప్రాంతాలు కోస్తాంధ్ర జిల్లాల్లోని సమస్త ప్రాంతాలలో మనకేమంటే బాగా మనకు వర్షాలు ఉండే అవకాశాలు అయితే కనిపిస్తుంది అది ఎందువల్ల అంటే రానున్న రోజుల్లో వచ్చే అంటే రాబోయే మిచోంగు తుఫాను వల్ల మనకైతే భారీ నుంచి అతి భారీ వర్షాలు అలానే కొన్ని చోట్లలో తీవ్రమైన వర్షాలు కూడా ఉండే అవకాశాలు అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితిలో కనిపిస్తుందండి సో ఇంకొకటి ఏమంటే మనకు ఇప్పుడు ప్రస్తుతానికి మిచోంగు తుఫాను వచ్చేసి మనకు శ్రీలంకకి ఆనుకొని ఈ విధంగా మనకేమైతే ఒక అల్పపీడనంగా మనకు కేంద్రీకృతమైంది ప్రస్తుత వాతావరణ పరిస్థితి తీసుకుంటే ఒక బలమైన అల్పపీడనం వచ్చేసి మనకు శ్రీలంకకి తూర్పు భాగంలో కేంద్రీకృతమైంది ఈ బలమైన అల్పపీడనం వచ్చేసి రానున్న ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపు ఉదయానికంతా ఒక వాయుగుండంగా మారి ఆ తర్వాత ఏమవుతుంది అంటే మూడో తారీఖున ఒక అంటే ఏమంటే బలమైన వాయుగుండంగా మారి నాలుగు ఐదు తారీఖుల మనకేమవుతుందంటే ఐదో తారీఖుని అంటే ఫిఫ్త్కి మనకేమవుతుందంటే ఏమవుతుందంటే ఆంధ్ర తీరం చాలా దగ్గరగా వచ్చి ఆ తర్వాత ఏమవుతుందంటే ఒకటి తీరాన్ని తాకే అవకాశాలు ఉంది లేదా తీరాన్ని వెంబడించి ఇలా మనకు అంటే ఇలా మనకు పయనిస్తూ పయనిస్తూ మనకు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది సో రెండు పాజిబిలిటీస్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా ఇదే పాజిబిలిటీ అని చెప్పాలంటే మనం ఒక రెండు రోజులు వెయిట్ అంటే వెయిట్ చేయాలి కానీ తుఫాన్ యొక్క ప్రభావం అనేది తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ గత వీడియోలో నేను ఒక ఐదు రోజుల ముందు వీడియో తీస్తున్నాను ఆ వీడియోలో కూడా చెప్పాను ఏమంటే తుఫాను ప్రభావం తప్పకుండా మనకు ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉంటుంది ఇప్పుడేమంటే మనకు బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది అంటే గతంతో అంటే గత వీడియోలో చెప్పిన విధంగా కాకుండా ఇప్పుడేమంటే బాగా మనకు అంటే అంటే అనలిసిస్ చేసి చెప్తున్నాం కాబట్టి చాలా బలంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది అది ఎలా బలంగా ఉంటుంది అన్న దాని గురించి చూద్దాము ఎందుకంటే ఇక్కడ చూసినామంటే తుఫాన్ యొక్క గమ్యం అంటే ఆ ట్రాక్ అనేది ఏ విధంగా ఉంటుంది అన్నదాని గురించి చూస్తే మనకు ఇక్కడ ఇప్పుడు మనకు శ్రీలంకకి తూర్పు భాగంలో ప్రస్తుతానికి ఒక బలమైన పట్టణం ఉంది అది మనకు వాయుగుండంగా మారి ఆ వాయుగుండం వచ్చేసి ఒక తుఫానుగా మారే అవకాశాలు కనిపిస్తుంది ఆ తుఫానుగా ఏమవుతుందంటే ఒకటి మనకు ప్రకాశం జిల్లాకి అలానే మనకేమంటే మనకు బాపట్ల జిల్లా అంటే ఆ వైపుగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అంటే ఏమంటే మచిలీపట్నం నుంచి అప్ టు మనకేమంటే చీరాల బాపట్ల ఈ మధ్యలో మనకు తీరానికి చాలా దగ్గరగా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది అలానే మనకేమంటే ఈ అంటే ఇదే తుఫాను ఏమవుతుందంటే అంటే ఇంకో డైరెక్షన్ తీసుకొని అంటే మనకి ఏం ఆంధ్ర తీరాన్ని ఏం తాకకుండా నేరుగా మనకు బర్మా లేదా బంగ్లాదేశ్ వైపుగా వెళ్తుంది కానీ ఆంధ్ర తీరానికి దగ్గరగా వెళ్తుంది కాబట్టి తీరం మెమ్మడి వర్షాలు ఉండే అవకాశాలు కనిపిస్తుంది కాబట్టి టూ ఏ టూ పాసిబిలిటీస్ ఏదైనా ఏదన్నా జరగచ్చు కానీ రెండు జరిగి ఏమవుతుందంటే అంటే రెండిట్లో ఏది జరిగినా కానీ మనకు ముప్పు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా ఉంది సో రైతులకు కానీ రైతు సోదరులకు కానీ ఏమంటే ప్రస్తుతానికి తుఫాన్ వచ్చేసి మనకు మధ్యాంధ్ర అంటే మనకు బాపట్ల కావచ్చు చీరాల కావచ్చు లేకపోతే మనకేమంటే అంటే బాపట్ల జిల్లా కావచ్చు ప్రకాశం జిల్లా కావచ్చు లేకపోతే మనకేమంటే అంటే కృష్ణా జిల్లా కావచ్చు ఎన్టీఆర్ జిల్లా కావచ్చు అంటే దాంతోపాటుగా మనకు కోనసీమ జిల్లా కావచ్చు అలానే మనకేమంటే అనకాపల్లి జిల్లాతో పాటుగా అల్లూరు సీతారామరాజు జిల్లా కావచ్చు శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం జిల్లాతో పాటుగా పల్నాడు జిల్లాలో కూడా మనకేమంటే విపరీతమైన ప్రభావం ఉంటుంది తూర్పు తెలంగాణ జిల్లాలో ఖమ్మం కావచ్చు సూర్యాపేట కావచ్చు అలానే మనకేమంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు మహబూబాబాద్ జిల్లాలో కూడా మనకేమంటే దీన్ని తుఫాను ప్రభావం అనేది విపరీతంగా ఉండే అవకాశాలు కనిపిస్తుంది సో అవకాశాలు మాత్రం ఉంది ఇంకా కన్ఫామ్ చేయాలంటే రేపటి వీడియోలో అలానే ఏమన్నా చేసి రానున్న వచ్చే అంటే ఈ ఎల్లుండి వచ్చే వీడియోలో కూడా నేను కన్ఫామ్ చేస్తాను ఎగ్జాక్ట్ ట్రాక్ కానీ ప్రభావం అనేది నూటికి నూరు శాతం అయితే మన ఆంధ్రప్రదేశ్ మీదుగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అలానే నెల్లూరు జిల్లా కావచ్చు తిరుపతి జిల్లాలో కావచ్చు మనకు వర్షాలు అనేవి తుఫాన్ దగ్గరకు పడేసరికి అంటే మనకు ఐదో తారీఖులకు మనకు వర్షాలు అనేవి బాగా పుంజుకుంటుంది నాలుగు ఐదు నుంచి మనకు మెల్లగా వర్షాలు అనేవి తెలుగు రాష్ట్రాల్లో అంటే మనకు కోస్తాంధ్రలో ముఖ్యంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తుంది ఐదు ఆరు ఏడు ఏడు వరకు మనకు ఈ తుఫాను యొక్క ప్రభావం ఉంటుంది ఎనిమిదవ తారీఖు నుంచి తుఫాన్ యొక్క ప్రభావం పూర్తి స్థాయిలో తగ్గుముఖం పడి సాధారణ వాతావరణం అంటే మనకు నార్మల్గా ఎలా ఉందో ఇప్ ఇప్పుడు ఎలా ఉందో అలాంటి వాతావరణం మళ్ళా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తోందండి సో ఇక్కడ చూసామంటే మెయిన్ రెయిన్ బెల్ట్ అంటే ఏమంటే బాగా మనకు విపరీతమైన వర్షాలు ఎక్కడ పడే ఉందంటే మనకి ఇక్కడ గోదావరి జిల్లాలు తీసుకుంటే కోనసీమ జిల్లా కావచ్చు బాపట్ల జిల్లా కావచ్చు అలానే మనకేమంటే కృష్ణా జిల్లాతో పాటుగా మనకేమంటే ఈ అంటే పశ్చిమ గోదావరి జిల్లా దాంతోపాటుగా అనకాపల్లి అలానే విశాఖపట్నం నగరం అంటే ఈ ఈ ప్రాంతం ఇక్కడ నేను మ్యాప్లో కలర్ మార్చి చూపిస్తాను సో ఈ కోర్ జోన్ అంటే ఏంటంటే ఈ ఈ జోన్ ఈ జోన్ మాత్రమే మనకు బాగా విపరీతంగా వర్షాలు ఉంటుంది ఆ వర్షాలు వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి వచ్చే వీడియోలో చెప్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికైతే మనకు బాగా ఎక్కువగా ఎక్కువగా ప్రభావం చూపే అవకాశాలు వర్షాల మీదుగా ఎక్కువ ప్రభావం చూపే అవకాశాలు అయితే ఈ ప్రాంతం మాత్రమే ఉంది సో ఇప్పుడు మనము దీని గురించి వివరంగా రానున్న వీడియోస్లో చెప్తాను సో ఈరోజు సాయంకాలం వచ్చేసి వీలైతే వీలైతేనే నేను లైఫ్ తీస్తాను లేకపోతే వచ్చేసి చాలా కష్టం ఎందుకంటే నాకు ఇప్పుడు ఆఫీస్ పనులు ఉన్నాయి వివిధ పనులు చూసుకుంటూ దీన్ని కూడా అనలైజ్ చేస్తూ చేయాలి కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ డిఫికల్ట్ జాబ్ మీరు అనుకున్నంత ఈజీ కాదు వెదర్ ఫోర్కాస్టింగ్ అనేది అలానే చేయాలంటే కూడా చాలా సమయం పడుతుంది సో ఇప్పుడు మనం ఏమంటే ఈ తుఫాన్ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుందని చూసాము సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది మీకు ఆల్రెడీ తెలుసు ఎలా అంటే ఈ తుఫాన్ వచ్చేసి మరీ ఎక్కువ బలమైంది కాదు కానీ బలమైన తుఫాన్ కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది చాలా 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 ఇంపార్టెంట్ అండి ఇది అండి ఈ వాటికి వాతావరణ అప్డేట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అందరికీ వీడియో షేర్ చేయండి చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అందరూ ఈ వీడియోని చివరిదాకా చూడండి థ్యాంక్స్ అండి